ఆయన ఎలాంటి ప్రేమో తెలుసా? రెక్లెస్ లవ్. ఆయన అసలు దానికి ఏం జరుగుతుందో తర్వాత సంగతి కాదు. నేను వీళ్ళ కొరకు చచ్చిపోవాలంతే నేనేక. వారు మారతారా మారన్న తర్వాత విషయం. వీళ్ళ కొరకు నేను చచ్చిపోలేక. నేను చస్తే తప్ప వీళ్ళ మారా అంటే దాని కూడా మనం మారట్లేదు కదండి. మనం దేనికి పనికిరామని మనకు తెలిసిన ఆయనకి ఆయన వచ్చి చచ్చిపోయాడు కదా, మనల్ని వదిలేచ్చు కదండి. ఇప్పటికైనా ఆయన మనల్ని వదిలేచ్చు, కానీ వదలడటైనా, నువ్వు చచ్చేంత వరకు నిన్ను వదలడైనా, ప్రతీక్షణం నీ చేయి పట్టుకోవడానికి ఆయన ఎదురు చూస్తుంటున్నాడు. ప్రతీక్షణం ప్రతీక్షణం ఎంత రెక్లెస్లో తెలుసా? నేను చచ్చిపోయిన తర్వాత ఏమవుద్దా అన్నది కూడా ఆయన ఆలోచించుకోలేదు. నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు మారతావా లేదన్నది కూడా ఆయన ఆలోచించుకోలా. నీ కొరకు చచ్చిపోయాడు అంతేనా? సిలువ మీదకి వెళ్ళిన తర్వాత బల్లెపు పోటు పొడేసేస్తారా? అయినా సరే పర్వాలేదు అనుకున్నాడు ఆయన. ఇదిగో మొండ్ల కిరీటం పెట్టేస్తారని ఆయనకి తెలిసిన, ఏం పర్వాలేదు మొండ్ల కిరీటమే కదా, నేను ప్రేమించిన వారిని చచ్చిపోతాను, నేను ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించిన నా పిల్లల్ని వారి కొరకు చచ్చిపోతాను అనుకున్నాడు ఆయన. ఇంతమంది ఉండగా ఇద్దరు ముగ్గురే కదా బాప్తిస్మ తీసుకోలేదు పోనేలే అని అనుకోడట ఆయన. ఒక్కడిని కూడా వదలడట, 99 మందిని పక్కన పెట్టి నాకు ఇంతమంది ఉన్నారు ఒకడు పోతే పోయాలే అని అనుకోడట ఆయన. వీరు కదా నాకు ముఖ్యం, ఇంకా రక్షింపబడలేదు చూసా, ఇంకా దారి తప్పిపోయి ఉన్నాడు చూసా, ఇంకా మారు మనసు లేదు చూసా, ఇంకా నా కొరకు తెలుసుకోవట్లేదు చూసా, ఇంకా నా ప్రేమ వాడికి అర్థం కాలేదు చూసా, వాడు నాకు కావాలి, వాడి కొరకు అరణ్యానికి రమ్మంటారా పోతా నేను, వాడి కొరకు సిలువుని ఎక్కాల మరలా చచ్చిపోతాడు కోసం, వాడి కొరకు మరలా బల్లి పొడి పొడిపించుకోవాలి మరలా పొడిపించుకుంటా, నువ్వు మారుతావు అని అడుగుతాడు దేవుడు. ఈరోజు పిలుపునిస్తున్నాడు కదా ఆయన, ప్రతిరోజు దైవజనులు మాట్లాడుతున్నారు, ఇంకా బాప్తిస్మం తీసుకోవాలనుకుంటే తీసుకున్నట్టున్నారు వారు. దేనికి వారికి ఏమైనా సరదా? మీరు బాప్తిస్మం తీసుకుంటే వాళ్ళకి ఏమైనా ఇచ్చి తలో 10,000 ఇస్తారా? ఏమివ్వు. మరి ఎందుకు వారు ప్రయాస? ఎందుకు యేసుక్రీస్తు వారి లోకానికి రావడం? ప్రేమ అంటే అదేనండి. నువ్వేదో ఆయన కలిసి వస్తావని కాదు, నువ్వేదో ఆయనకి ఏదో ఇచ్చేస్తావని కాదండి. రక్షణ భాగ్యం ఎంత ఈజీగా ఇచ్చేసాడు తెలుసా? నమ్మితే చాలన్నాడండి. నువ్వు నమ్ము నమ్ము నన్ను విశ్వసించు నీకు జీవ కిరీటం నెల ఇవ్వాలో నాకు తెలుసు అంటాడు ఆయన. నువ్వు మారు మనసు పొంది ఇదిగో నేను నీ కొరకు బలి అయ్యానని నీ హృదయంలో నువ్వు పశ్చాత్తాపపడు, నీ పాపాలను విడిచిపెట్టు, నమ్ము. ఈజీ అండ్ ఈజీ వే. ఎక్కడ ఉండదండి పరలోకానికి మార్గం ఇంతకన్నా ఈజీ వే మనకి ఎక్కడ, ఏ రిలేషన్స్లోనూ మనకు దొరకవు కదా. నమ్మితే చాలన్నాడు ఆయన. నమ్మడానికి సిద్ధమా మనం? యోధా గోత్రపు సింహం మన తోడై ఉన్నప్పుడు ఆయనే వాగ్దానం చేశాడు కదండి, ఇదిగో నేనే మీకు బలాన్ని ఇస్తున్నాను, నేనే మీ వెన్నంటుంటాను, నేనే మీకు మీలోకి వచ్చి నివసిస్తానని ఆయనే ధైర్యాన్ని ఇస్తే ఇంకా బ్రతకడానికి, ఇంకా మారడానికి, ఇంకా బాప్తిస్మం తీసుకోవడానికి మనం ఆలోచిస్తున్నామంటే నిన్ను నన్ను ఏమనాలి చెప్పండి? ఇంకెలా ప్రేమించాలి చెప్పండి? చచ్చిపోతే సరిపోలేదా మనకి? బలి పొట్టు పొడిస్తే సరిపోలేదా మనకి? ఆయన మొన్నల కిరీటం పెడితే సరిపోలేదా మనకి? వీపును దున్నేస్తే చాలలేదా? సిలువను ఎత్తేస్తే సరిపోలేదా? ఆయన్ని వేలాడి తీసేస్తే సరిపోలేదా? గుండాగి చచ్చిపోతే సరిపోలేదా? ఏం ప్రేమించాలి? ఇంకా ఏం ప్రేమించాలి? నేను భక్తులను కూడా బతుమలాడుతున్నాడు, ఇంకా కావాలా? ఇంకా ప్రేమించాలా? సింహాసనాన్ని వదిలొచ్చేశాడు, ఇంకా ప్రేమించాలా? నిన్ను తండ్రి చేతును వదిలొచ్చేశాడు నీ చేతును పట్టుకోవడానికి, ఇంకా ప్రేమించాలా? ఇంకెంతండి ప్రేమించేది నిన్ను నన్ను? వద్దు, ఇవేమి వద్దు. మన గురి ప్రభువు మీద ఉండాలి. దేవా నువ్వు ఉంటే చాలయ్యా నాకు, నీ ఉంటే నాకు చాలా, ఇంకేం అవసరం లేదయ్యా. పరలోకం నాకు ఏం కాదయ్యా, నీ ఊపిరే పరలోకం, నీతో ఉంటే ఇంక పరలోకం పెట్టి. నువ్వు నన్ను ప్రేమించో, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని ఆయనకి చెప్పండి గంభీరంగా. దేవా నేను నీ కొరకు బ్రతుకుతానని. దేవుడు నరుల కొరకు చేసిన త్యాగాన్ని చూసి ప్రకృతి బిగ్గరగా అరవాలనుకుందట. ఎంత బిగ్గరగానో తెలుసా? అరిస్తే భూగోళం ఏమైపోద్దో తెలియక ఆ రోజు ఆ త్యాగాన్ని చూసి సూర్యుడు మోగబోయాడు అన్నది. ఆ రోజు సిలువలో ఆయన త్యాగాన్ని చూసి ప్రకృతి అరిస్తే భూగోళమే నాశనం అయిపోద్దని, జనాభా అంతా తుడిచిపెట్టుకుపోతారని సూర్యుడు నల్లబారిపోయాడే. ప్రకృతిలో చలనం వచ్చినా ఏ మనసు కొరకైతే చచ్చిపోయా మనిషికి చలనం అనేది లేదు కదా. ప్రకృతే మార్పు చెందింది కదా, పగలే చీకటి అయిపోయిందండి. ఈరోజు చీకటి బతుకుల్లో వెలుగులు నింపుతానని ఆయన వస్తే ఇంకా చీకటిలోనే బ్రతుకుతున్నాం మనం.
దేని కొరకండి? దేని కొరకు బ్రతుకుతున్నాను చెప్పండి. పరిమితి లేని ప్రేమ చూపించాడు. ఆయన కొరకు ఏమీ ఆయన ఆలోచించుకోలేదు. ఆయన తండ్రి అని పిలవడానికి కూడా అర్హత లేదు మనం. ఆయన దేవా అని పిలవడానికి కూడా నిలవజాలని వారం మనం. ఆయన అదృశ్య లక్షణములు ఏంది, ఆయన పరిశుద్ధత మందు మన అపవిత్రత కామతురాత కలిగిన మన ఆలోచనలు కలిపి దేవుని ముందు నిలబడడానికి మనం అర్హులమా? పరిశుద్ధమైన దేవదూతలే ఆయన ముందు నిలబడలేక కప్పుకున్నాయి కదా. దానంతటినీ కాదని ప్రభు పరలోకి నుండి తొంగి చూస్తున్నాడు కదా. రా పడిపోయిన వాడా, తిరిగి రా, మరలా లే, నువ్వు రా నా దగ్గరకు రా, నా కౌగిల్లో చేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, రాగలవా అని అడుగుతాడు ఆయన. మనం అనాలి, నీ కొరకు ఎవరు రాకున్నా ప్రభువా నేనున్నా, నీ కొరకు ఎవరు బ్రతకకపోయినా నేను నిలబడతా ప్రభువా. ఎవరు లేరని ఆలోచించొద్దండి, మనమే నిలబడదాం. మీ వారు ఏదో అంటారని ఆలోచించొద్దండి. నువ్వు నిలబడు, దేవుడు నీకు ఏం చేయాలో అదే చేస్తాడు. మనం ధైర్యం చేసి నిలబడితే, మనం ధైర్యంగా ప్రభు తోడున్నాడని మనం నిలబడగలిగితే, నేను చెబుతున్నా ధైర్యంగా చెప్తున్నాం, మాకు తొలి నాళ్ళల్లో ఇలానే ఉండేది, మారదంలే 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 అని అనుకునే వాళ్ళు. చాలాసార్లు వాక్యం నాతో మాట్లాడింది, మారలా. దేవుడు ఎప్పుడైతే పరిచయమయ్యాడో అప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోబోతే చెబుతున్నా, జీవితాలు గందరగోళం అయిపోతాయి. మారదాంలే అనుకుని నెగ్లెక్ట్ చేశారా, ఏ రోజులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఒక్కసారి వదిలేళ్ళిపోతాం ఈ లోకాన్ని, ముగించుకుని పోతాం. అక్కడికి వెళ్ళి ఎంత ఏడ్చినా మరల వెనక్రం, ఇప్పటికే పాతాల పంచును ఉన్నాం, అలా పడ్డానికి సిద్ధంగా ఉన్నాం. మరలా అంటున్నా, ఒక్కసారి వెనక్కి తిరిగి దేవా నన్ను క్షమించవా అని ఒక్కసారి అడగడానికి సిద్ధపడండి. ఇంకా అడగొద్దు, దేవా నిన్ను నరక పంచులో ఉన్నాను, ఒక్కసారి దేవా నన్ను క్షమించవాలని, నీ హక్కును చేర్చుకోవాలని నువ్వు అడిగే లోపే పరుగు పరుగు పరుగునొచ్చి నిన్ను గుండెలు హత్తుకుంటాడండి. అది ఆయన ప్రేమ. నువ్వు అడిగేంతలోపే, వెనక్కు తిరిగి చూసేంతలోపే నీ దేవుడు వచ్చి నిన్ను హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది వెనక్కు తిరిగి నా జీవితాన్ని నీ చేతుల్లో పెడతా నన్ను ఇస్తారో, దేవునికి మాట ఇవ్వండి, లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.